Hi friends, welcome to Aratas. So one week ago, we people's father killed me. NASA ne mela ne meko black black lo. Na black lo mukchu ni chal jari hai. Apna black lo ba so manch manch mokalu, chetlu, different different type of chetlu, fruits sambandhish ne gaani. Apko masala ko sambandhish ne chetlu. Seeds sambandhish ne gaani. రకరకాల చెట్లు చూపించడం జరిగింది. అందులో బోన్సాయి చెట్లు కానీ ఫ్రూట్స్ చెట్లు ఉన్నాయి. మంచి మంచి మనకు హెల్త్ పరంగా ఔషధాలకు సంబంధించినవి కానీ చాలా ఉన్నాయి. ఇక ఫ్లవర్స్ చెట్లు తీసుకుంటే మాత్రం అసలు చాలా అంటే చాలా పెద్ద పూల తోటలో ఉందని చెప్పొచ్చు. అక్కడ రకరకాల ఒక ఫ్లవర్ తీసుకుంటే మనకి ఇన్ని రకాల చెట్లు ఉంటాయా అనేది మనమే అసలు మనకు తెలియని చెప్పుకోదా. అక్కడ చాలా ఉంది కాబట్టి అక్కడ అవన్నీ మీకు నా బ్లాగ్ లో చూపించడం జరిగింది. అక్కడ అవన్నీ మాత్రం మీరు చూసి ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. కాబట్టి ఆ రోజు మేము ప్రతి ఒక్క స్టాల్ తిరుగుతున్నప్పుడు అక్కడ వాళ్ళని అడుగుతున్నప్పుడు ఒక స్టాల్ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ మాత్రం ఒక డిఫరెంట్ స్టాల్ చూసాను నేను. ఆ స్టాల్ లో మాత్రం సూక్ష్మంగా ఉపయోగించే చిన్న చిన్న చిన్నపిల్లలకు సంబంధించినవి ప్లస్ కొన్ని చిన్న చిన్న పెట్స్ కానీ కొన్ని రకరకాల బొమ్మలు చిన్న చిన్న సైజులో ఉన్నాయి. అవి ఏంటంటే న్యాచురల్ గా చూసేదానికన్నా అక్కడ మాత్రం చాలా క్లారిటీతో తయారు చేసిన ఐటమ్స్ ఉన్నాయి. ఒక రకమైన మెటీరియల్తో చేసినవి కానీ చాలా బాగున్నాయి. నాకు సూక్ష్మమైన వస్తువులు అంటే చాలా ఇష్టం. అలాంటివి నాకు అక్కడ నచ్చి కొన్ని నేను కొన్ని షాపింగ్ చేయడం జరిగింది. అవిటిని మీకు చూపించడానికి ఇప్పుడు నేను ఈ వీడియో చేస్తున్నాను. ఓకే, అవి ఏమేమి ఐటమ్స్ అనేది మీకు ఒకసారి మొత్తం వీడియో చూపిస్తాను. ఫస్ట్ వన్ చూడండి, మనకు చైనీస్ వాళ్ళు కుంకు వేస్తే ఎలా ఉంటుంది. కుంకు ఒక స్టిల్ ఇది చాలా చాలా బాగుంటుంది. ఈ ఐటమ్ నచ్చడానికి కారణం ఏంటంటే ఇందులో క్లారిటీగా తయారు చేయడం అనేది నాకు నచ్చింది. ఇంత నీట్ గా క్లారిటీగా ఓకే. మీకు ప్రైస్ తో కూడా చెప్పడానికి నేను చెప్తున్నాను. ప్రైస్ వచ్చేసి మాత్రం మనకి ఇది 80 రూపీస్ వన్ పీస్. ఇది చాలా బాగుంది. ఇది మీకు సెకండ్ ఐటమ్ వెళ్దాం. ఇది మిక్కీ మౌస్, మన గోర్మే పట్టే సైజ్ లో చాలా చిన్న సైజ్ లో క్లారిటీగా ఎంత బాగుంది. పిల్లలు చూస్తే అసలు అదే నాకు కొనుక్కోవాలనే ఉద్దేశంగా అనిపిస్తుంది. అప్పుడే అది నాకు నచ్చింది తీసుకురావడం జరిగింది. ఈ ప్రైస్ వచ్చేసి మనకు 50 రూపీస్ ప్రైస్ ఇది. ఇది వచ్చేసి మనకు ఒక ఇల్లు. ఇల్లు ఏంటంటే ఇగ్లూ ఇల్లు అనమాట. యాక్చువల్లీ ఇగ్లూ ఇల్లు ఏంటంటే మనం చిన్నప్పుడు పుస్తకాలు చదువుకున్నాం, మంచు ప్రదేశాలలో ఇల్లు కట్టుకుంటే ఎలా ఉంటుంది అంటే ఇలాంటివి కట్టుకుంటారు అక్కడ. యాక్చువల్గా దీన్ని ఇగ్లూ ఇల్లు అంటారు. ఇది వచ్చేసి మనకు 50 రూపీస్ ప్రైస్ లో దొరికింది. ఇదేంటంటే ఒక చిన్న సెటప్, మనకు ఒక విలేజ్ వాతావరణాన్ని సెటప్ చేసుకోవడానికి, ఒక ఫారెస్ట్ ఆ వాతావరణం సెటప్ చేసుకోవడానికి ఈ బొమ్మలు అనేది మనకు బాగా యూజ్ అయితే పిల్లలకు కానీ జనరల్ గా ఇంట్లో మనకు షోకేస్ లో పెట్టుకోవడానికి కానీ చాలా బాగుంటాయి అనే ఉద్దేశంతో తీసుకోవడం జరిగింది. ఇప్పుడు యాక్చువల్గా చాలా మంది చిన్న ఐటమ్స్ తోటి వీడియోలు చేస్తున్నారు కదా, మైక్రో కిచెన్ కానీ మినీ కిచెన్స్ కానీ అందులో పెట్టడం బాగుంటుంది. ఓకే, నెక్స్ట్ ఐటమ్ చూపిస్తాను మీకు. రెండు చైర్ సెటప్స్ చూపిస్తాను. పార్క్ లో వేసుకున్న సోఫా లాగా సెటప్స్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఇది వచ్చేసి మన పేర్ వచ్చేసి 100 రూపీస్. ఇది చాలా బాగుంది. ఇది కూడా మనకు సిట్టింగ్ మనకు మిక్కీ మౌస్ ఉంది, కూర్చున్న వివిధ స్టైల్లో ఉంది. ఇక్కడ ఫ్లాట్ గా ఇచ్చింది. ఇది కూడా 50 రూపీస్ వర్త్లో ఉంది మనకి. ఇది చిన్న సైజ్ పప్పి, మనకు ఇంట్లో పెట్స్ ఉంటాయి కదా పెట్ స్టైల్లో ఉంది. ఇది ఇది వచ్చేసి 80 రూపీస్. చాలా బాగుంది. క్లారిటీ తోటి ఉండడం వల్లనే నేను తీసుకోవడం జరిగింది. చిన్న ఎందుకు నచ్చినాయి అంటే నాకు చూడగానే అవి చాలా క్లారిటీ ఉండేవి. అందులో ఎక్కడ కూడా డీఫాల్ట్ చిన్నయే కదా అనేసి వర్క్ మాత్రం చాలా బాగుంది. డిఫరెంట్ మెటల్ తో తయారు చేసినవి.
മിച്ചുക കൂടും. ఇప్పుడు టూ పేర్ తీసుకోవడం జరిగింది. సేమ్ లో మనకు టూ పేర్స్ ఉంటాయి. పేరు వచ్చేసి మనకు 60 rupees ఒక వన్ పీస్, 120 rupees పేర్లు ఉండేవి. చూడడానికి చిన్నగా ఉన్నాయని చాలా ఫాస్ట్ ఉన్నాయి. జిరాఫీ అయితే మనకు నేచురల్ జిరాఫీ ఎలా ఉంటుందో ఆ లుకింగ్ లో ఉంది. ఇది వచ్చేసి 50 rupees పడుతుంది. కోడిపుంజు స్టైల్లో ఉన్న చిన్న బొమ్మ చూపిస్తాను మీకు. ఇది కూడా ఎంత రియాలిటీగా ఉందంటే వర్క్ లో మాత్రం చాలా రియాలిటీ అనిపిస్తుంది. నాకు నచ్చింది అదే అన్నమాట మెయిన్. ఇక్కడ సేమ్ పేరు తీసుకోవడం జరిగింది. మనకి 150 rupees లో పేరు. ఇది కలర్స్ కానీ చూడడానికి కానీ చాలా అంటే చాలా బాగుంది. టాటాయిస్ తీసుకున్నాం. టాటాయిస్ కూడా మనకు చాలా అంటే చాలా మైక్రో సైజ్ లో ఉంది. బాబీగల్ సెటప్ ఉంది. బాబీగల్ లో ఇది వచ్చేసి 100 rupees పడుతుంది. ఎస్పెషల్లీ మా బేబీ గురించి తీసుకున్నాను ఇది. ఇవన్నీ కూడా పిల్లలకే, బట్ కాకుండా ఏంటంటే చూడగానే ఇట్లా మనకు టక్కు గుర్తొచ్చేది ఆడపిల్లలు బాబీగల్ కూడా కానీ. ఫ్యామిలీ సంబంధించినవి మనకు బ్యాక్గ్రౌండ్ తయారు చేసుకున్నప్పుడు అందులో ఉండడానికి అనేసి మనకు తీసుకున్నవి. ఇది ఒక క్యాట్, స్లీపింగ్ క్యాట్. ఇది వచ్చేసి 80 rupees పడుతుంది. చిన్న సైజ్ లో మాత్రం చాలా బాగా క్రియేట్ చేశారు. కింద ఏంటంటే బేస్ కూడా మనం పర్ఫెక్ట్ ఇట్లా నిల్చిన విధంగా తయారు చేశారు. అది బాగుంది. ఎక్కడ వింటా కూడా మనకు ఫీల్ అయిపోతుంది. మీకు అందరు నచ్చేది మాత్రం ఒకటి చూపిస్తాను నేను. టెడ్డీ బేర్. ఈ టెడ్డీ బేర్ అనేది అసలు ఎక్కడ చూసాం మనం రోడ్ల కూడా చూస్తే కానీ మంచి మంచి గిఫ్ట్ షాప్ లో కానీ ఎక్కడైనా టెడ్డీ బేర్ లేకుండా అసలు షాప్ అనేది ఉండదు. ఇది మాత్రం సూపర్ గా ఉంది అసలు. చిన్న క్యూట్ గా చాలా బాగుంది. మినీ హోమ్ చూపించుకున్నాను. మినీ హోమ్ లో రియల్ గా మినీ హోమ్ ఉంటే ఎలా ఉంటుంది. మినీ హోమ్ లో ఒక అల్మారీ. యాక్చువల్గా ఇప్పుడు ఏదో నేను ఇప్పుడు వీడియో ఇప్పుడు చేస్తున్నాను కానీ యాక్చువల్లీ ఇవంటే ఇప్పుడు ఇప్పుడు అక్కడ అవైలబుల్ లేవు. ఇక్కడ స్టాల్స్ తీసేసింది కాబట్టి ఒక కొన్ని ఐటమ్స్ చూపిస్తాను. ఒక డక్, చూడాలని మీకు గుర్తుండొచ్చు ఒక సముద్రంలో మాత్రమే దొరుకుతాయి అనేది. కరిగిన మనసు చిరు చినుకులలాగే జారే కుస కుసలను వింటూ అలలుగ వయసు పద పదమని. నెక్స్ట్ ఐటమ్ తీసుకుంటే మనకు మళ్ళీ ఒక డొనాల్డ్ డక్ లా ఉంది. కొంచెం మీడియం సైజ్ ఉంది. ఇది
కూడా 40 రూపాయస్ పడుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటి వరకు చూపించిన మీకు ఐటమ్స్ చాలా బాగున్నాయి. ఒక చిన్న చైర్ సెటప్ ఒకటి ఇంకో చిన్నది ఉంటుంది. ఇది సింగిల్ పీస్ వచ్చేసి 25 రూపీస్ ఇది. ఇంకోటి ఒకటి బటన్ ఫ్లై ఉంది. రియాలిటీ ఉంది, సిట్టింగ్ పొజిషన్ కూడా బాగుంది, అలాగే సెటప్ తీసుకున్నా కూడా అందులో పెట్టుకోవడం చాలా బాగున్నాయి. అందుకని నేను తీసుకోవడం జరిగింది, మీకు ఈ వీడియో చూపించడానికి వీడియో చేశాను. ఓకే ఫ్రెండ్స్, మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ వస్తాం. బాయ్ బాయ్.